महाशिवरात्रि సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ మహాశివరాత్రి సందర్భంగా స్థానిక 19వ వార్డ్ శ్రీనగర్ కాలనీలో విఘ్నేశ్వర యూత్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. క్రికెట్ టోర్నమెంట్ ను స్థానిక శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి ప్రారంభించి మాట్లాడుతూ క్రీడా పోటీల వలన క్రీడాకారుల క్రీడా ప్రతిభ పాఠవాలు వెలుగులోకి వస్తాయన్నారు. మానసిక శారీరక దృఢత్వం కలుగుతుందన్నారు. ములవండ పట్టణంలోని 19వ వార్డు శ్రీనగర్ కాలనీలో విఘ్నేశ్వర యూత్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ అనేక ప్రాంతాల నుంచి ఈ క్రికెట్ మ్యాచ్లో పాల్గొనడానికి విద్యార్థులంతా కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. ఈ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఈపూట ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. జాతి సమైక్యతకు ఇటువంటి క్రికెట్ మ్యాచ్లు ఉపయోగపడతాయని చెప్పి ఆలోచిస్తున్నాం. యూత్లందరినీ కూడా ఏకదాటిపై నడిపించి ముందుకు తీసుకుపోవడం కోసం కూడా ఈ క్రికెట్ మ్యాచ్లు ఆడటం వల్ల ఈ సాంఘీభావం పెరిగి ఒకరినొకరు జాతీయ భావంతో ముందుకు పోవాలని కోరుకుంటూ ఈ క్రికెట్ మ్యాచ్లో ఇక్కడి నుంచి దేశ స్థాయి వరకు కూడా ఆడుతూ పిల్లలు ముందుకు ఎదిగిపోవాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ శాసనసభ్యులు కంచర్ల భూపాల్రెడ్డి గారు రావడం జరిగింది. అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ మందరి సైదిరెడ్డి గారు, వైస్ చైర్మన్ అభగోన్ రమేష్ గారు, పట్టణాధ్యక్షుడు ఇది రామరాజు గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. ప్రతి సంవత్సరం కూడా ఈ 19వ వార్డు చెందినటువంటి శ్రీనగర్ కాలనీలో మహాశివరాత్రి రోజు రాత్రి పూట క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించబడటం జరుగుతుంది. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా మేము క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేటువంటి గౌరవ శాసనసభ్యులు కంచర్ల భూపాల్రెడ్డి గారికి మరియు మున్సిపల్ చైర్మన్ మందరి సైదిరెడ్డి గారికి, వైస్ చైర్మన్ అభగోన్ రమేష్ గారికి మరియు పట్టణాధ్యక్షుడు పిల్లి రామరాజు గారికి, వివిధ కౌన్సిలర్లకు, మా కాలనీ వాసులటువంటి పెద్దలకి, టీఆర్ఎస్ నాయకులకు, మా యూత్ మెంబర్స్కి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ముఖ్యంగా మేము ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరం కూడా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి దాతగా ఉన్నటువంటి ప్రైజ్ మనీ మరియు వివిధ కార్యక్రమాలకు స్పాన్సర్డ్గా ఉన్నటువంటి సందినేని జనార్దన్ రావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరొక విషయం, ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం మాదిరిగానే మాకు 30 నుంచి 40 టీమ్స్ రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు నల్గొండ పట్టణంలోని పానగల్ రోడ్ ఉంది కదా, శ్రీహరి కాలనీలో ప్రతి సంవత్సరం వీళ్ళు ఒక సంప్రదాయబద్ధంగా ప్రతి పండుగలకి ఒక అకేషన్ లెక్క ఏర్పాటు చేసుకుంటూ సంక్రాంతి ఉత్సవం ముగ్గుల పోటీ, మామూలుగా మహాశివరాత్రి వస్తే నైటు పిల్లలతో గేమ్స్ అలవాటు చేయడం వీళ్ళకు ఒక రెగ్యులర్గా ప్రతి సంవత్సరం చేసుకున్నట్టు అలవాటుగా ఇది చేయడం జరుగుతుంది. ఇక్కడ ఇంకోటి కొత్త విషయం ఏంటంటే ఈ యొక్క నల్గొండ పట్టణానికి ఈ యొక్క కాలనీ ఆదర్శంగా నిలుస్తుంది. ఇక ఏ సందర్భం వచ్చినా కూడా వాళ్ళు ఒక దాని యొక్క మూమెంట్గా ఇక్కడ ఉన్న యూత్ పిల్లలైతేంది, ప్లస్ ఈ కాలనీ పెద్దలు ఒక సంప్రదాయబద్ధంగా కొత్త తరాన్ని ఈ యొక్క పట్టణానికి చూపించడం చాలా సంప్రదాయంగా చెప్పుకోవచ్చు. ఈ యొక్క కాలనీకి ఈ యొక్క ఈ కార్యక్రమాన్ని కూడా పెద్దలుగా శాసనసభ్యులు కంచర్ల భూపాల్రెడ్డి గారు, అదేవిధంగా వివిధ పెద్దలు ఈ కాలికి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకించడం సంతోషం. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్, కౌన్సిలర్ పిల్లి రామరాజు, దేవేందర్, సందినేని జనార్దన్ రావు, ఊర శ్రీను తదితరులు పాల్గొన్నారు.